కడప జిల్లా సిద్ధవటం మండల పరిధిలోని శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా పెద్దపల్లి గ్రామ పంచాయతీ ఏపీఎస్పీ 11వ బెటాలియన్ ఎదురుగా ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం నందు సీతారాముల కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెటాలియన్ కమాండెంట్ ఎన్ శ్రీనివాసరావు దంపతులు, సిద్ధవటం మండలం ఇన్ఛార్జ్ మేడం మధుసూదన్ రెడ్డి స్వామివారి వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ ఉత్సవ కమిటీ వారు ఇరువురిని సాలువార్తో సత్కరించారు. అనంతరం వేద పండితులు బాబు శర్మ, మధుసూదన శర్మ స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ విశిష్టత గురించి అర్చకులు తెలియజేశారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుధారాయుడు, చంద్ర, ఓబుల్ రెడ్డి, గాలి సుబ్రహ్మణ్యం, కాల్ సుబ్బారాయుడు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ నాయుడు, కృష్ణ యాదవ్, పోలీస్ సిబ్బంది, కుటుంబాలు, స్థానిక సర్పంచ్ కుమారుడు ప్రతాప్ నాయుడు, ఉప సర్పంచ్ నాగం నరసింహారెడ్డి పాల్గొన్నారు. స్థానిక బెటాలియన్ పోలీసులు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ముందు పక్క ఆ గ్లాస్ మధ్య మధ్య పానీయం సమర్పయామి. దక్షిణ దాంబూలాన్ సమర్పయామి. తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, తమేవ కేవలం దత్తాసి, తమేవ కేవలం మత్తాసి, తమేవ కల్పం బ్రహ్మాసి, తం సాక్షాదాత్మా నిత్యం కృతం భక్మి సత్యం భక్మి అవధమాన్న వర్తారం అవసవతారం అవధాతారం అవధాతారం అవమానతార విష్యం అవరక్షాదాదు అవరస్తాదాదు అవచోత్పాదాదు అవధరాత్తాదు అవధరాత్తాదు సర్వదోమహం పాహి 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 సమానందం తమ్మాద్వయస్తం ధన్మయ తమ్మానందమయ ప్రభోదినీమ్రాగరాజ్వరీం దృత్తాం దర్పయంతిం
మొత్తం బెటాన్ లో ఉన్నటువంటి సిబ్బంది ఇచ్చినటువంటి విరాళాలు
అలాగే బయట ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి విరాణాలతో మళ్ళీ గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ బెటానంది ఈ రోజు నిర్వహించడం జరిగింది. దానిలో ఇంతమంది పాల్గొని ఈ యొక్క కళ్యాణాన్ని జయప్రదం చేసినందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ బెటాన్ యొక్క కమాండెంట్ తరఫున బెటాలియన్ తరఫున మొత్తం అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రామలింగం స్వామి దేవస్థానము 2003లో మొదలుపెట్టాము, 2005కి పూర్తయింది. మన ఏపీఎస్పి 11th బెటాలియన్ వారి సిబ్బంది మరి కమాండ్ వారు కూడా ప్రతి రోజు వచ్చినా కూడా గుడికి అందరూ సహజాలు. అందువలన ఈ గుడి చాలా వరకు బాగా డెవలప్ అయింది. ఈ కరోనా సంక్షోభంలో ఒక 2 సంవత్సరాలు సరిగా చేయలేక ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ గ్రాండ్గా మిత్రులకు ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా 2 సంవత్సరాల నుంచి ఊరము ఇంత వాటి సందర్భం చేసుకోవడానికి లేదు. ఈ సంవత్సరం మంచిగా జరగాలని, శ్రీరామచంద్రు వల్ల అందరము ఆయుర్వేదంతో ఉండాలని, ఈ గుడికి బెటాలియన్ సిబ్బంది కమాండ్ వారి సహకారంతో బయట వాళ్ళందరము ఆయుర్వేదంతో ఉండాలని.